2014లో అయితే రాష్ట్ర విభజన జరిగింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకునేలా ఉంటుంది, ఆ మేనిఫెస్టో వల్ల మీరు ఓటమి చెందారు అనుకుంటాం, అంతవరకు ఓకే. అయితే 2009లో రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ హవా, రాజశేఖర్ రెడ్డి గారి హవా కొనసాగింది. 2009లో సైతం మీ ఓటమికి దారితీసిన కారణాలు ఏంటి? ఇప్పుడు మీరు 2004లో రాజశేఖర రెడ్డి గారికి 220 సీట్లు వచ్చాయి. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంటు, చాలా చాలా పథకాలు ఉన్నాయి. మీకు మా జిల్లాలో పూర్తిగా రుణమాఫీ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, చాలా పథకాలు తీసుకొచ్చారు జలయజ్ఞం. అంత పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత కూడా 156 సీట్లకు 2009లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గడం జరిగింది. అంటే యాంటీ ఇన్కంబెంట్స్ అనేది అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా సహజం. ఆ యాంటీ ఇన్కంబెంట్స్లో నేను క్యాండిడేట్గా, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్న పరిటాల సునీత పైన, భర్త చనిపోయాడన్న సానుభూతి ఉన్న పరిటాల సునీత పైన నేను పోటీ చేయడం జరిగింది. 2009లో మీరు అంతకుముందు పెనుగొండ ఎలక్షన్స్ 94 నుంచి 2004 వరకు కూడా మీరు చూసుకుంటే 60,000, 40,000, 25,000, 22,000 ఇటువంటి మెజారిటీలు వచ్చినాయి. 2009కి వచ్చేటప్పటికి 1707 ఓట్లకు వచ్చింది. అది కూడా నైతికంగా నేను ఒక ఏదైతే సిద్ధాంతం పైన నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందో, ప్రజలకు సేవ చేయాలనేసి ప్రజాసేవ కార్యక్రమాల ద్వారా వచ్చి రెండు ఫ్యాక్షన్ కుటుంబాలకు దూరంగా ఉండండి, ప్రజలు ఫ్యాక్షన్ మూవీలో చిక్కుకోకండి, ఇప్పటి వరకు జరిగిన ఈ ఫ్యాక్షన్ను వల్ల, ఈ జిల్లాలో జరిగిన ఫ్యాక్షన్ వల్ల వందల కుటుంబాలు అనాథలు కావడం జరిగింది. కాబట్టి మీ పేదరికాన్ని అలసుగా తీసుకొని ఫ్యాక్షనిస్టులు పెత్తందారులుగా చలమని అవ్వడం జరుగుతూ ఉంది. ఆ కుటుంబాలకు దూరంగా ఉండాలనేసి ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటేనే రాహుల్ ట్రస్ట్ పేరుతో అనేక గ్రామాల్లో దాదాపుగా ఒక 3,000 కుటుంబాలకు బోర్లు వేయడం అయితేనేమి, గొర్రెలు పంపిణీ, ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. నాకు పెనుగొండ నుంచి వచ్చిన 3 మండలాల్లో ప్రతి ఎలక్షన్లోనూ వాళ్లకు 15,000 మెజారిటీ వచ్చి ఆ 3 మండలాలు, రామగిరి, సీకేపల్లి, కనగానపల్లిలో ఆ 3 మండలాల్లో వాళ్ళకి ఈసారి 1800 వచ్చింది. కొత్తగా డిలిమిటేషన్ వల్ల అనంతపురం నుంచి వచ్చిన ఆత్మకూరు, రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల్లో నాకు 100 ఓట్లు మెజారిటీ వచ్చింది. దీనికి పరిటాల సునీత స్వయంగా ఆమె స్వశక్తితో గెలిచింది కాదు, కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండగా ఈ అధికారం పంచుకున్న నేతలు చాలామంది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. ఆ రోజు పరిస్థితి ఏమంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, జిల్లాల మంత్రులు ఉండి, జిల్లా కేంద్రంలో మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు అందరూ ఉండి, నాకు సంబంధం లేని కేసులో, నా పైన నాకు ఎటువంటి వారెంటు లేని కేసులో ఒక ప్రొక్లమేషన్ డిక్లేర్ చేయించుకొని కర్ణాటకలు ఇన్ఫ్లుయెన్స్ చేయించుకొని వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతే కానీ ఆమెకు ఆ స్టేజ్కి రాలేదు. 1700తో గెలుపు సాధ్యం కాలేదు. అది జరగకపోయినా కూడా నేను ఖచ్చితంగా గెలిచుండేవాడిని. మా పార్టీలో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నల్లపరెడ్డి గారు ఐడీసీ చైర్మన్గా పనిచేసినారు. వాళ్ళు కొంత న్యూట్రల్ కావడము, మధ్యల చెరువు సూరి ఇండిపెండెంట్ అభ్యర్థిని పెట్టడము, పరిటాల సునీత కుటుంబంతో వాళ్ళు సన్నిహితంగా మెలగడము, నన్ను అరెస్ట్ చేయించడంలో కీలక పాత్ర వహించడము, అంటే రాజకీయంగా వైరి వర్గాలని కొన్ని దశాబ్దాల పాటు ప్రచారం లేకుండా ఈ రెండు కుటుంబాలు నన్ను ఓడించడానికి కలిసి పనిచేయడమే నా నైతిక విజయం. అంతకుమించి ప్రజల వరకు అయితే నాకు మంచి చేసినారు. అంటే తొలుత మీ కుటుంబము పరిటాల రవితో సఖ్యతగా అనుబంధంగా ఉండేవారు. మీ తండ్రి గారైన ఆత్మారెడ్డి గారు, అంటే మీరు చదువుకుంటున్నప్పటికీ మీ అన్నయ్య తోబుదూర్తి చందు గారు, వీళ్ళంతా కూడా పరిటాల రవితో చాలా అనుబంధంగా ఉండేవారు అంటుంటారు. అంటే 94 పూర్వము మా తండ్రి గారు తెలుగుదేశం పార్టీలో కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఉండడం జరిగిందండి.